ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం గల్ఫ్ కార్మికులు కుటుంబ సభ్యులు ఐక్యమవుతున్నారని జీడబ్ల్యూఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ ధోనికేని అన్నారు. గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్ర 642 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని ఇల్లంతకుంట మండలంకు చేరుకుంది. ఈ సందర్భంగా అధ్యక్షులు కృష్ణ ధోనికేని మాట్లాడుతూ బెజ్జంకి సిద్దిపేట మీదుగా 800కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నామని అన్నారు. ఆ సభకు అన్ని పార్టీల నాయకులను, ప్రజా కార్మిక సంఘాల నాయకులను, బాధిత కుటుంబాలను, గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులను పెద్ద ఎత్తున సభకు హాజరయ్యేలా కార్యాచరణ చేస్తున్నట్లు కృష్ణ ధోనికేని తెలిపారు.